हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు ఎప్పటికే చెప్పి ఉన్నాం. అవన్నీ వినండి, అవగాహన పెంచుకోండి, మీ ఆవశ్యకతను అనుసరించి జపములకు ఉపక్రమించండి. మెడికల్ స్టోర్లో ఉండే మందులన్నీ మంచివే, అలాగే మంత్రశాస్త్రంలో ఉండే మంత్రాలన్నీ మంచివే. కానీ మనం మెడికల్ స్టోర్లో ఉండే మందులన్నీ మనం తినం కదా, మనకు అవసరమైందే కదా మనం తింటాం. కాగా డాక్టర్ సూచన మీదగానే మనం మందులను తీసుకుంటాం. అదే ప్రకారంగా ఇక్కడ తంత్రయోగంలో డాక్టర్లు అంటే గురువులే కాబట్టి గురువు సూచించిన మంత్రము చేయడమే సర్వత్రా శ్రేయస్కరం. లేదా మన యొక్క ఇబ్బందిని అనుసరించి ఎలాగైతే తలనొప్పికి అమృతాంజనం రాసుకుంటామో లేక ఎన్ఎస్ఎన్ మాత్ర వేసుకుంటామో అదే ప్రకారంగా కొన్ని ఇబ్బందులకు మనంతట మనమే కొన్ని జపములు చేసుకోవచ్చు. విశేషమైన వ్యాధులకు ఎలాగైతే మనం వైద్యుని సంప్రదిస్తామో విశేషమైన దుర్భరమైన దుఃఖములకు మనం తప్పక గురువుని సందర్శించాలి, అతని యొక్క సూచనపై మెలగాలి. అయితే ఇప్పుడు చెప్పబోయే మహామంత్రము సర్వగ్రహ స్తంభన మహామంత్రం. అంటే ఎవరు యొక్క జాతకము అర్థం కాక వారు జీవితం అగమ్య గోచరమై ఇబ్బంది పడుతున్నప్పుడు ముందు అక్కడ నుండి బయటపడేందుకు లేక జీవితంలో కొంతైనా సరే విసులుబాట్లు కల్పించుకునేందుకు ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది. కాగా ఇదే మంత్రము జపిస్తూ ఉండడం వలన మనపై ఏ గ్రహ దుష్ప్రభావం పడదు. ఒక గ్రహమనే కాదు, నవగ్రహం యొక్క దుష్ప్రభావం మనపై పడదు. ఎందుకనగా సాధారణంగా జ్యోతిష్యం అనేది మంగళవారము శనివారము చూడడం. ఎందుకు చూడడం అంటే గ్రహములలో అతి తీవ్రమైన ప్రభావం చూపించేవి రెండు గ్రహములు, ఒకటి కుజుడు, రెండవది శని. శని గ్రహము కష్టపడే వాళ్ళకి ఏమీ చేయలేడు. ఎవరైతే పరిశ్రమతో శ్రమిస్తూ జీవనమును సాగిస్తూ ఉంటారో వారికి శని ఎలా ఉన్నా సరే వాళ్ళకి మేలనే చేకూరుస్తాడు. గాని కుజగ్రహము చాలా ఇబ్బందులకు లోను చేస్తూ ఉంటుంది. కుజగ్రహం యొక్క విజ్ఞానం తెలుసుకుంటే ప్రతి మనిషికి కుజగ్రహం యొక్క ప్రభావం ఎంతో కొంత ఉంటుంది అని మనకే అర్థమవుతుంది. ఆ కుజగ్రహమునకు అధిష్టాన దేవత అయిన బగలాముఖి యొక్క జపం చేయడం వలన సర్వగ్రహములు శాంతించి మనం సర్వ ఉపద్రవముల నుండి బయటపడడంతో పాటు గ్రహములు స్తంభించబడతాయి, మనపై ఎటువంటి చర్యలు తీసుకోలేవు. అటువంటి మహత్తరమైన శక్తివంతమైన మహామంత్రం ఇది. ప్రత్యక్షంగా నారద మహర్షికి శివుడు బోధించిన మంత్రము, చాలా నిగూఢమైన రహస్య మంత్రం. కాగా దిష్టి దోషములు, గ్రహ దోషములు, భూత ప్రేత ఆవేశ దోషములు ఈ మంత్రము వలన అతి సునాయాసంగా గట్టెక్కించగలదు. అదే ప్రకారంగా శత్రువుల నుండి శత్రువుల యొక్క చెడు దృష్టి యొక్క మరియు మనపై వ్యూహకర్తల యొక్క వ్యూహములు కూడా ఆపివేయగల మహాశక్తివంతమైన మహామంత్రము. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము మీరు ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. రోజుకి ఒక మాల జపం చేసి 11 రోజులు లేక 8 రోజులు జపం చేసిన తర్వాత ఇబ్బంది ఉండేటప్పుడు కనీసం 3 సార్లు జపం చేసుకుంటే చాలు, సకల ఇబ్బందులు తొలగిపోతాయి. మీరు 11 రోజులు రోజుకి ఒక మాల చెప్పిన ఈ మంత్ర జపం చేసేవారు మీ సమస్యలే కాదు బయట వారి యొక్క సమస్యను కూడా అతి సునాయాసంగా నెరవేర్చగలరు. ఎలా అంటే ఈ మంత్రంలో గోత్రము నామము చెప్పబడుతూ ఉంటుంది. ముందు మీరు మీ జీవితములను సరిచేసుకోండి, దేవత యొక్క శక్తిని మీరు అనుభవించండి, మీ అనుభూతులను 10 మందితో పంచుకోండి. అదే ప్రకారంగా మీ దగ్గరకు ఎవరైనా ఇబ్బంది పడుతూ వస్తే వారి యొక్క గోత్రనామములు చేర్చి ఈ మంత్రము కనీసం 3 సార్లు లేక 8 సార్లు జపిస్తే చాలు, లేక మంత్రం చెప్తే చాలు వారి యొక్క గ్రహ దోషములు తొలగి ఎంతో కొంత విసులుబాటు కలుగుతుంది. అలా చేస్తూ ఉండడం వలన పూర్తిగా నివారణ కూడా జరుగుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇది రుద్రయామల తంత్రము నుండి, సిద్ధి నాగార్జున రసయోగ సిద్ధి నుండి వెలుగుతీయబడిన మహామంత్రము. చాలా గుప్తంగానే ఉండాలి, ఎవరికి పడితే వారికి చెప్పుకుంటా, మీకు అనుకూలమైన వ్యక్తులకే చెబితే చాలా మంచిది. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము ఓం హ్రీం ఓం నమో భగవతి బగలాముఖి మహారౌద్ర స్వరూపిణి సకల చైతన్య రూపిణి అముక గోత్రస్య అముక నామధేయస్య స్త్రీ శరీరాచ్ఛాదిత సకల క్రూర దృష్ట గ్రహాన్ సకల క్రూర తంతున్ సర్వ దుష్ట గ్రహాన్ వాచం ముఖం పాదం స్తంభయ జిహ్వాం కీలయ కీలయ మనో హృదయ చిత్త చాంచల్య బుద్ధిన్ వినాశయ వినాశయ స్తంభనం శీఘ్రం కురు కురు అస్య స్త్రీ మనోభీతిన్ నివారయ నివారయ హ్రీం ఓం హుం హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం ఓం నమో భగవతి బగలాముఖి మహారౌద్ర స్వరూపిణి సకల చైతన్య రూపిణి అముక గోత్రస్య అముక నామధేయస్య స్త్రీ శరీరాచ్ఛాదిత సకల క్రూర దృష్ట గ్రహాన్ సకల క్రూర తంతున్ సర్వ దుష్ట గ్రహాన్ వాచం ముఖం పాదం స్తంభయ జిహ్వాం కీలయ కీలయ మనో హృదయ చిత్త చాంచల్య బుద్ధిన్ వినాశయ వినాశయ స్తంభనం శీఘ్రం కురు కురు అస్య స్త్రీ మనోభీతిన్ నివారయ నివారయ హ్రీం ఓం హుం హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి
ఓం హ్రీం ఓం నమో భగవతి భగలాముకి మహారౌద్ర స్వరూపిణి సకల చైతన్య రూపిణి అముక గోత్రస్య అముక నామధేయస్య స్త్రీ శరీరాచ్ఛాదిత సకల క్రూర దృష్ట గ్రహాన్ సకల క్రూర తంతున్ సర్వ దృష్ట గ్రహాన్ వాచ ముఖం పాదం స్తంభయ జిహ్వాం కీలయ కీలయ మనో హృదయ చిత్త చాంచల్య బుద్ధిన్ వినాశయ వినాశయ స్తంభనం శీఘ్రం కురు కురు అస్య స్త్రీ మనోభీతి నివారయ నివారయ హ్రీం ఓం హుం హుం ఫట్ స్వాహా దివ్యాత్మ స్వరూపులారా గోత్రము అన్న దగ్గర గోత్రమును చేర్చి నామము అన్న దగ్గర మీ నామమును చేర్చి మంత్రజపం చేయవలసి ఉంటుంది జపసిద్ధి పొందిన తర్వాత మీరు ఎవరి కోసమైతే ఈ మంత్రం చేస్తున్నారో అంటే ఎవరి యొక్క క్షేమాన్ని కోరి చేస్తున్నారో వారి యొక్క గోత్రము నామము పెట్టి జపం చేసి కూడా వారిని కూడా సర్వగ్రహ దృష్టి నుండి బయటపెట్టవచ్చు సర్వ వ్యాధుల నుండి బయటపెట్టవచ్చు దివ్యాత్మ స్వరూపులారా అవగాహన పెంచుకోండి అవగాహన పెంచుకొని హైందవ సనాతన ధర్మ ఋషులు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మనలను మనం ముందు రక్షించుకొని తర్వాత 10 మందికైనా సరే తోడ్పాటు కాగలమని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.